ఒంటి ఇలా ఉండాలి. అద్భుతంగా ఉంది. నేను ఫ్రంట్ లో కూర్చుంటా. ఫ్రంట్ లో నేను కూర్చుంటాను. నేను ఒప్పుకోను. ఫ్రంట్ సీట్ నాది. ఇక్కడే జంప్ చేయాలి. రెడీనా? యా నేను రెడీ. మూడు లెక్క పెడతా. ఓకే. వన్. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకలేదు. చిన్న డౌట్, నువ్వు యంత్రం అని చెప్పుకొని తిరుగుతున్నావు, నీ మీద నీళ్లు పెడితే నువ్వు చెడిపోతావా? ఇక వెళ్ళండి. నీకు అర్థం కాలేదు కదా, బలహీనులే డబ్బుని లెక్క పెడతారు. మేము పరిణామ క్రమాన్ని చూస్తాం. ఆ మార్పుకి కొన్నిసార్లు హింస అవసరమవుతుంది. సో అమాయకుల్ని వైరస్ తో చంపుతామా? కాదు, బలహీనుల్ని. ఈ ప్లానెట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. డబ్బుతో కొనలేనిది. నీ ప్రాణం గురించి అంటున్నావా? ప్రాణమా? మీ అన్న నన్ను చంపాడు. ఈ ల్యాబే నాకు పునర్జన్మిచ్చింది. మానవ యంత్రాన్ని. ఎక్స్ట్రాక్షన్ రూమ్ కి స్వాగతం, మిస్ షా. దాన్ని రెడీ చేయండి. ఎక్కువసేపు పట్టదు. కాసేపట్లో ఇది పేలుతుంది. మనం దూరంగా ఉండడం మంచిది. ఇక్కడికి 400 గజాల దూరంలో ఉంది. తననేదో మెడికల్ పార్ట్ లో ఉంచినట్టున్నారు. 40 మినిట్స్ కి టైమర్ సెట్ చేశాను. లోనికి వెళ్ళి బయటికి రావాలి. ఈ డెత్ ఫ్యాక్టరీని పేల్చేయాలి. హాల్వే గుర్తుందిగా, గన్స్ లేవు. కరెక్ట్. వాళ్ళు ప్రాణాలతో ఉండాలి. హాల్వే చివరిలో రిటీనల్ స్కానర్ ఉంది, దానికి మ్యాచ్ కావాలి. ఏడోర్ నేను అటు వెళ్తాను. లేదు, నేను వెళ్తాను. నీ ప్రాబ్లం ఏంటి? తప్పు చేశాను. ఈ డోర్ నీది. అదేం కుదరదు, నేను ఒప్పుకోను. డోర్ అవతల బ్యాడ్ గైస్ ఉంటారని భయపడుతున్నావా? నాకు భయమా? చూసి నేర్చుకో. అనుమతి నిరాకరణ.
తెచ్చుకుంటాయి. వెరీ గుడ్, మీరు అదర కొట్టేశారు. పాపం చాలా కష్టపడి వచ్చారు.